మిత్రులకి స్వాగతం అండి. ఇక్కడ కొంచెం మినపప్పు, ఒక కప్పు మినపప్పు తీసుకున్నాము. ఈ మినపప్పుని 2 గంటలు నానబెట్టాం, 2 లేక 3 గంటలు నానబెట్టాము. ఇది దీంతో మనము గారెలు చేద్దాం. ఈ గారెలు విచిత్రం ఏమంటే ఇవి మెదగక్కర్లేదు, మెత్తగా పిండి చేయక్కర్లేదు, బాగా మెత్తగా గారెలు చేసుకుంటారు కదా వడలు, అలా చేయక్కర్లేదు. సింపుల్గా ఊరికే ఒక్కసారి గ్రైండర్లో ఒక 10 సెకండ్స్ తిప్పితే సరిపోతుంది, పప్పు పప్పుగానే ఉంటుంది, కొంచెంగా మెదుగుతుంది. దాంతో మనము కరకరలాడే గారెలు ఎంతో టేస్టీగా ఉంటాయి, అవి చేసుకుందాం. దీనికి కావాల్సింది ఇలా నానబెట్టిన పప్పు, తర్వాత ఒక 4-5 పచ్చిమిరపకాయలు, కొద్దిగా మిరియాలు, 2 మిరియాలు ఎక్కువ అక్కర్లేదు. దీంతో ఇది గ్రైండ్ చేసి వడలు చేసుకోవడమే. చూద్దాము ఎలాగో. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఈ పచ్చిమిరపకాయలు వేసుకున్నాము, ఇందులోకి పప్పు కూడా వేసేద్దాం. ఒక 10 మిరియాలు వేస్తామండి, ఎక్కువ అక్కర్లేదు, ఒక 10 మిరియాలు అంతే. ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి ఈ మనం నానబెట్టుకున్న మినపప్పు వేసేద్దాం. ఇప్పుడు ఇందులో నీళ్ళు ఏమాత్రం వేయకుండా ఊరికే ఒక 10 టు 15 సెకండ్స్ గ్రైండ్ చేద్దాం. నీళ్ళు ఏమీ ఎక్కర్లేదండి. చూడండి గారెల పిండి ఇలా తయారైంది. ఇందులో ఒక 50% గింజలు మెదిగితే చాలు, మిగిలినవి అట్లే పప్పు పప్పుగానే ఉండాలి. అది ముఖ్యంగా అవసరం. ఎందువల్లంటే అవి కరకరలాడుతూ ఫ్రై అవుతాయి అన్నమాట. వడలు కరకరలాడుతూ గారెలు చాలా టేస్టీగా వస్తాయి. ఈ పిండిలో తగినంత ఉప్పు వేసుకుందామండి, చేత్తో బాగా కలుపుదామండి. ఇప్పుడు ఒక బాణంలో డీప్ ఫ్రైకి సరిపడే నూనె వేసుకున్నాము. ఇప్పుడు చిన్న చిన్న గారెలు ఇలాగ చేసుకుని అన్ని దాంట్లోకి వేద్దామండి. చక్కటి మినపప్పు గారెలండి, చాలా తేలిక తయారైనవి. దీన్ని మనము ఆవు పచ్చడి, ఈ ఆవు పచ్చడికి దీనికి గుడ్ కాంబినేషను. ఈ ఆవు పచ్చడి ఎలా చేయాలో మనం పొద్దున ఒక వీడియోలో చూసాము. ఎవరికైనా డౌట్ ఉంటే ఆవు పచ్చడి ఈ వీడియో చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెండింటికి ఇవన్నీ కరకరలాడుతూ ఉంటాయి, చాలా కరకరలాడతాయి. చూడండి తింటే కూడా ఇలా చాలా టేస్టీగా ఉంటాయి, పక్క రోజుకు కూడా ఎంతో బాగుంటాయి. తప్పనిసరిగా ప్రయత్నం చేయండి. ఇలాంటి గారెలు మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారో లేదో నాకు తెలీదు, కానీ ఇది ప్రత్యేకంగా చేస్తారు ఇది. ఇలాంటి వంటలు, ఈ గారెలు ఈ ఆవు పిండి చట్నీతో, ఆవు చట్నీ ఆవు పచ్చడి అంటారు, దాంతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అందరికీ ధన్యవాదాలు.